మా విమల కోసమే నీ పెళ్లి ఇంతవరకు ఆగిపోయినట్టుంది. పేదపిల్లను ఉద్ధరించి పుణ్యం కట్టుకోరాదు. ఈవిడ హాస్యానికే అన్నట్టుంది. అది అయ్యేది పొయ్యేది కాదని తనకు తెలుసు, ఆవిడకు తెలుసు. అలాని ఈ సమయంలో తను మౌనం వహిస్తే ఆడపిల్ల ఆశలు కల్పించుకోవటానికి ఇంతకంటే ఏం కావాలి? నువ్వు చెప్పిన పుణ్యం కోసం పెళ్లి చేసుకుంటే నా 16,000 గోపికల్లో మీ విమల ఎన్నో గోపిక అయ్యేది పిన్ని. అమ్మో, గడుసువాడివే. మన సారా నవ్వింది జానకమ్మ. వడవడా వాగేయటం, భళ్ళున నవ్వటం, ముందు నుండి ఆవిడ పద్ధతి అదే. సిగరెట్ ముట్టించుకుంటూ వచ్చాడు కేశవరావు. మల్లె పువ్వులాగా గుడ్డలైతే వేసుకున్నాడు గాని అతడి పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడినట్లు కనిపించలేదు. ఒకప్పటి కాలంలో కరణం గారంటే ఊరంతా అతడి చెప్పు చేతల్లో ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం లేదు, ఆ అధికారాలు లేవు. ఇప్పుడు చెప్పు, అమ్మెందుకు పోట్లాడొచ్చింది? అరుగు మీద తిష్ట వేశాడు కేశవరావు. పోట్లాడొచ్చిందని తెలిసింది కదా, ఎందుకో చెప్పలేదా? చెప్పింది. ఒక కథ చెప్పనా శశాంక మోహన్? అనగనగా ఒక తోటమాలి. వాడికి రెండే రెండు మొక్కలు పెంచడం తప్ప మరో పని, మరో ఆనందం లేవు. వాటిని అపురూపంగా పెంచి పెద్ద చేశాడు. చూసేవాడికి కన్ను కుట్టేలా పెరిగిపోయాయి ఆ మొక్కలు. కానీ పూత పట్టవలసిన కాలంలో పూత పట్టలేదు, కాయవలసిన కాలంలో కాపు పట్టలేదు. చూపాకారం చీలిపోయాయి ఆ రెండు మొక్కలు. ఇహ ఆ తోటమాలి ఆవేదన వర్ణించటం ఎవరికి సాధ్యం చెప్పు. మీరు కరణం గారే కాక కవులు కూడానా బాబాయ్? నవ్వులాటగా తేల్చివేయబోయాడు శశాంక. ఒరే, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. కరణపీడ కాటికి పోయినా వదలదని ఒక సామెత తెలుసా? నువ్వెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. బాబాయ్, మీరు పెద్ద కష్టపడిపోయే అవసరం లేదు. అమ్మకు నచ్చిన పిల్లని చూడండి, నేను పెళ్ళడకపోతే అప్పుడు అడగండి. ఇదేమిటమ్మా? తలకిందులైపోయినట్లుగా సుమతి వంక చూశాడు ఆయన. కానీ ఆవిడ మాట్లాడలేదు. కనీసం కంటితోనైనా ఏ భావమూ వ్యక్తపరచలేదు. చాలా నిర్లిప్తంగా ఉండిపోయింది. నీకేవో ఆదర్శాలున్నాయంది, ఏ పిల్ల నచ్చలేదంది. నువ్వేమో అమ్మకు నచ్చిన పిల్లనే పెళ్లాడతానన్నావు. అమ్మేం చెప్పిందో గాని అవన్నీ గుత్త మాటలే బాబాయ్. నవ్వుతూ మొహం పక్కకు తిప్పుకున్నాడు శశాంక. అమ్మ అసలు సంగతి బయటపెట్టలేక ఇంత డొంగతిరుడు తెచ్చిపెట్టింది. ఒకప్పుడు ఆ మాట అంటే ఒప్పుకోవచ్చు, ఇప్పుడు ఆ సమస్య లేదు కదా. ఒక్క వినతను తప్ప తనే పిల్లనైనా పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చూడగా మీ అమ్మ ఎన్నో కష్టాలు పడింది బాబు. ఆమె కష్టాలు దుఃఖం తీరాలంటే విజ్ఞులైన మీ వల్లే కదా. ఇలా బాధ పెట్టడం తగునా? ఇల్లు చూద్దాం రా బాబాయ్ అంటూ లేచాడు శశాంక. మాట తప్పిస్తున్నావు, సరే ఎక్కడి పోతావు పద. పూర్తిగా ఊరి చివర ఉంటుంది శశాంక వాళ్ళ ఇల్లు. ముందు పెద్ద గేట్, చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్, మధ్య విశాలమైన కట్టడం. ఎక్కడిదక్కడ ఊడ్చేసి సున్నాలు వేయించబడింది కాబట్టి కమ్మటి సున్నం వాసన తప్ప ఇదివరకు పాడుబడిన ఛాయలేవీ కనిపించటం లేదు. తిరిగి ఇలా ఇంటికి రావాల్సి వస్తుందని అనుకోలేదు శశాంక. వరండాలో ఎవరో లాంతరు వేలాడదీశారు మధ్యన. వెనుకటికి తాతగారు, ఆయన వాత్సల్యం, ఆయన వైభవం, ఆ రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి శశాంకకు. కాంపౌండ్ వాల్ ఆనుకుని లోపలి వైపుకు రెండు పాకలున్నాయి. శశాంక తాతగారి కాలంలో ఇంటి జీతగాడు, నారిగాడు పాక వేసుకుని ఉంటున్నాడక్కడ. ఇప్పుడు ఒకటికి రెండు పాకలయ్యాయి. నారిగాడు పూర్తిగా వంగిపోయాడు. శశాంకను చూసి ఆనాటి రోజులు తలుచుకుని కంటనీరు పెట్టాడు. కొన్నాళ్లు పెద్ద కొడుకు దగ్గర, కొన్నాళ్లు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నట్ట. తిరిగి వస్తూ దారిలో అన్నాడు కేశవరావు. అమ్మ మనసు కుదిరపడే వరకు కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటుందిట. రేపు నువ్వు పెడితే అమ్మకు కావలసిన సామానేదో పంపించు. కానీ ఉదయం శశాంక, నువ్వు రాంది నేను వెళ్ళనమ్మా అన్నాడు తల్లితో. సుమతి చాలా కటువుగా మాట్లాడింది. మీ అమ్మ ఎవరో నాకు తెలియదు బాబు. నేను ఎవరికోసమూ రాను. నాతోవ నేను చూసుకున్నాను కాబట్టి అలాంటి మాటలేవి మాట్లాడకు. దయచేసి వెళ్ళు. నువ్వు కాదంటే మా అమ్మవు కాకుండా పోవు. నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే. నన్ను ఇక్కడి నుండి కూడా తరిమేయాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడు. ఇంత చిన్న విషయానికే నువ్వు మా అమ్మవు కాకుండా పోతే మాతృహృదయం అంత తీయగా గానం చేయబడేది కాదు సృష్టిలో అంటూ నవ్వాడు శశాంక. చివ్వున లేచిపోయింది సుమతి. రేపు నంద సామాన్ తీసుకొస్తాడు, బండి పంపడం మరువకు బాబాయ్ అంటూ ప్రయాణమయ్యాడు శశాంక. కాస్త ఇలారా హేమ,
ఏమిటి అంటూ వచ్చిన హేమ టేబుల్ మీద పలకా బలపం బొమ్మల పుస్తకం చూసి నవ్వేసింది. నాకోసమే? కాదు, నాకోసం అంటూ శశాంక కూడా నవ్వాడు. రేపు సాయంత్రం నుండి శ్యామల అని టీచరు వస్తుంది, బుద్ధిగా చదువుకో. ఏం? పల్లెటూరు మొద్దును విద్వాంసురాల్ని చేయాలని ఆవేశపడుతున్నావేం? నాకీ వయసులో చదివే మంటపడుతుంది బావా. నా మనసు కూడా బాగుండలేదు. చెప్పింది వినటమే నీ వంతు, ఎదురు చెప్తే బాగుండదు, కోపం తెచ్చుకున్నాడు శశాంక. కృతజ్ఞతాభావంతోనో ఆనందంతోనో హేమ కంటిలో గిర్రున నీరు తిరిగింది. గబగబా కళ్ళొత్తుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మరాలేదా అన్నయ్య? అప్పుడే వస్తూ నంద ప్రశ్నించాడు. ఆహా, తను కొన్నాళ్ళు అక్కడే ఉంటుందిట, సామాను అది తీసుకుపోవాలి, రా నువ్వు. పేచీ అంతా హేమ కోసమే కదన్నయ్యా, ఆమెను మరో ఇల్లు చూసి ఉంచితే సరిపోదు, మన సంరక్షణలోనే ఉంటుంది కదా. ఆ ఆలోచన మొదట్లోనే తుంచేశాడు శశాంక. హేమ తానే కొరితే వాళ్ల ఊరు పంపడమే గాని మరెక్కడికి మార్చే అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. చెడిపోయి నా చేతిలో పడింది కాబట్టే నాకింత శ్రద్ధ. బాగుండే మనుషులను మనమేమీ చేయలేం. ఆమెను దారికి తీసుకువచ్చి గాని వదలను. ఆమె నా మేనమామ కూతురు, ఆ మాత్రం క్షేమం ఆకాంక్షించే అర్హత అధికారం నాకు లేవని అనుకోకు. పోతే అమ్మకు కష్టం కలిగిందన్నమాట నిజం, కానీ ఆమెదొక మూర్ఖం. అదే మూర్ఖంతో ఒకనాడు మనకు పితృప్రేమ కరువు చేసిందన్నమాట కూడా నిజం. ఆమె ఎటువంటిదైనా, ఆమె మనకు అమ్మ, ఏ పరిస్థితిలోనైనా ఆమెను దూరం చేసుకోగలమా? దూరమా, మనిషి దూరమా, మనసు దూరమా అంటూ నవ్వాడు శశాంక. ఒక పాడైన మనిషికి మన ఇంట ఆశ్రయం ఇచ్చినందుకే కాదు, మనం ఇంతకన్నా పరమ దుర్మార్గులమైనా అమ్మ మనకు దూరం కాదు. స్త్రీకి ఇళ్లలో సర్వసుఖాలను మించినది, సర్వమంగళకరమైనది పెనివిటి సాన్నిధ్యం. అతడెంత వ్యసనపరుడైనా, దుర్గుణాల పుట్ట అయినా శీలవతి అయిన స్త్రీ అతడి దగ్గర తనకు కావలసినవి పొందగలదు. అవే తృణప్రాయంగా వదులుకుంది అమ్మ. ఎందుకోసం అంటావు? మనకు అమ్మ అయినందుకు భర్త చెడునీడలు బిడ్డల మీద పారాడగలవన్న భయంతో ఆయన్ని దూరంగా తరిమివేసింది. ఇది స్వార్థమే అను, కానీ ఆ స్వార్థమే తల్లి హృదయాన్ని మహోన్నతంగా నిలుపుతుందిరా. అలాంటి నిండుగుండెగల మనిషి అమ్మ మనకు దూరమవుతుందా? అది అలుక అంతే. మరి అమ్మను తీసుకురాలేకపోయావా? కొంత ఈ మార్పులేని పరిసరాలలో విసిగిపోయిందమ్మ. కొన్నాళ్లపాటు మార్పు అవసరమనే భావంతో బలవంత పెట్టలేదు నేను. అమ్మ ఇక్కడికి రాకపోతే ఏం, అమ్మ ఉన్నచోట మనం ఉంటాం. సూట్ కేసు హోల్డాలు రిక్షాలో పెట్టొచ్చాడు రాముడు. వస్తాను హేమ, అదే దిగులు పెట్టుకోకు, అంతా మర్చిపో. పునర్జన్మ ఎత్తావనుకో, పసిపాపల నిర్మలంగా నిశ్చింతగా ఆనందంగా ఉండాలి. బాగా చదువుకోవటం వరకు ఏం? హేమ చిన్నగా నవ్వింది. ఒంటరిగా అనిపిస్తే మాణిక్యాన్ని ఇక్కడే ఉంచుకో. నందా, వస్తాన్రా. ఆడపిల్లను ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఊరి మీద అస్తమానము బలాదురు తిరిగేవు, కాస్త షికార్లు తగ్గించు. చేతనైతే ఆమెకు చదువు చెప్తూ ఉండు. అతడు ముఖం పక్కకు తిప్పుకుని నవ్వుకున్నాడు. రిక్షా శశిరేఖమ్మ ఇంటి ముందుగానే పెడుతోంది. విశ్వనాథ్ అరుగుమీద నిలబడి ఉన్నాడు. గోగుల్స్ చేతిలో పట్టుకుని ఎక్కడికో ప్రయాణమైనట్టుగా. సూట్ కేస్ హోల్డాలు అట్టహాసంగా బయలుదేరారే, ఎక్కడికి ప్రయాణం? కొన్నూరు అన్నాడు శశాంక. ట్రైన్కా? ట్రైన్కే. నాకు చిన్న సహాయం చేసి పెడుదురు. చెప్పండి. వినత దంతనూరు ఎడుతోంది. ఈరోజు వస్తానని బండి పంపించమని ఉత్తరం రాసి పడేసిందనుకోండి, అది ముట్టిందో లేదో. బండి రాకపోతే ఆడపిల్ల అవస్థపడిపోతుందని నేను వెనకొస్తున్నాను. మీరు రూట్ మార్చుకుని బస్సుకు పెడితేరా, నేను రానక్కర్లేదు. నాకు ఈరోజు అర్జెంటు పని కూడా ఉంది, ఎలా చేయడమా అని ఇప్పటివరకు ఆలోచిస్తున్నాను. అలాగే కానియండి, కానీ బండి రాకపోతే మా ఇద్దరి పని గోవిందా అవుతుంది. ఎందుకైనా మంచిది, రాముడు ఇంటి దగ్గరే ఉన్నాడు, మీరు వెళ్ళి బస్టాండ్కు వాడిని పంపించండి. సూట్ కేసు పట్టుకుని ముందు వినత, వెనక శశిరేఖమ్మ యువతలకు వచ్చారు. నమస్తే మాస్టారు. మీ మాస్టర్ వస్తున్నారు వినత, నేను రానక్కర్లేదు. శశాంక కొన్నూరు పెడుతున్నాడని తెలిసి శశిరేఖమ్మ అంది. వినత చెప్పింది, అమ్మ కొన్నూరు వెళ్ళిందిటిగా. ఈనాళ్లకు అత్తింటి మీద బుద్ధి పుట్టిందా ఆమెకు? వస్తా పిన్ని. బుజ్జి ముద్దివ్వరా, టాటా. వినత రిక్షా ముందు కదిలింది. శశాంక రిక్షా అనుసరించాడు. వాళ్ళు బస్టాండ్కు చేరుకుని చేరుకోకముందే హైదరాబాద్ టు వనపర్తి బస్ ప్లాట్ఫామ్ మీదకొచ్చేసింది. బస్సు తలుపు ముందు కుమ్ముకుంటున్న ప్రయాణికుల్ని చూసి బెంబేలు పడిపోయింది వినత.
సీటు దొరక్కపోతే పీడాబాయే. కనీసం నిల్చుని వెళ్ళటానికైనా వీలుంటుందా? ఎక్స్ప్రెస్లో పడితే బాగుండేది, కానీ తను దిగవలసిన స్టేజీ దగ్గర ఆగదది. ఆ లైన్లో బస్సులు నడిచినా ప్రతి బస్సుకు రష్ ఇలానే ఉంటుంది. చివరికి ఆఖరిగా ఎక్కింది వినత. కండక్టర్ ఒకరిద్దరిని పక్కకు జరిపి కాస్త ముందుకు పంపించాడు ఆమెను. మరీ ఊపిరాడినట్లయింది వినతకు. శశాంక ఆత్రంగా వినత కోసమే చూస్తున్నాడు లోపలి వైపు కూర్చుని. ఆ మందిలో వినత తలకాయ కనిపించింది. ముందుకు రా వినత. మరి కాస్త ముందుకు రాగలిగింది వినత. శశాంక పక్క సీట్లో కూర్చున్నాడతడు. 5 ఏళ్ల క్రితం శశాంక స్టూడెంట్. ఆమెను నా సీట్లోకి రమ్మనండి మాస్టారు, చెట్టుకున లేచి దారి చేసుకుంటూ ముందుకు వెళ్లసాగాడతడు. అతడు చూపించే ఆ భక్తి గౌరవం చూస్తుంటే వినతను తన అనుకుంటున్నాడులా ఉంది. అతడి పొరపాటు తెలియజేసే అవకాశం కూడా లేదు ఈ రద్దీలో, ఈ గోలలో. అతడే మందినందరినీ పక్కకు తోసి వినతను తన సీట్ దగ్గరికి పంపించాడు. వినత మాత్రం కూర్చోలేదు, సిగ్గుగా నవ్వేసి సంకోచంగా నిలబడిపోయింది. పక్క మనిషి భుజం మీది గొంగళి ముఖాన్ని కప్పేస్తూ ముఖాన్ని గుచ్చుతోంది. పైగా మోచేతి పొడుపులు, నెట్టివేతలు, ఒత్తడము వెళ్లంతా చెమటతో తడిసి హైరానా పడిపోసాగింది వినత. ఆవిడ అవస్థను చూసి చిరునవ్వు నవ్వాడు శశాంక. లాభం లేదు వినత, కూర్చో. కిటికీ పక్క సీటుకు మారాడు. మరిక ఏ ఆలోచన లేనట్టుగా సీట్లో కూర్చుంది వినత. బాబోయ్, చిన్న సైజు యమలోకంలా ఉంది బస్, నవ్వాడు శశాంక. పెద్ద బార్డర్ ఉన్న కనకాంబరం రంగు చీర, అదే రంగు జాకెట్, జడలో కనకాంబరం పువ్వులు, చేతికి ఎర్రటి గాజులు, వినత తెల్లని వంటికి ఎర్రటి మెరుపునిస్తున్నాయి. చెమటకి కుంకుమ బొట్టు కరిగి కిందికి జారుతోంది. ఎర్రగా బుగ్గలు గులాబీ రేకులు విచ్చుకున్నట్లుగా ఎర్రబడిపోయాయి. లాల్చీ జేబులోంచి కర్చీఫ్ తీసి మెత్తగా ఆమె ముఖం మీద చెమటను అద్దుతూ ఆ మొహంలోకి అపురూపంగా చూస్తున్న మనోభావాన్ని ఒక్క చరుపు చరిచింది వివేకం. బలవంతంగా చూపులు దిప్పుకుని గగుల్స్ పెట్టుకున్నాడు శశాంక. మీకో కారు ఉండవలసిన మాట మాస్టారు. కావాలనుకుంటే మనిషికో కారు ఉండేది మా ఇంట్లో. అమ్మ మొదలుపెట్టిన వ్యాపారంలో ఐశ్వర్యం తన్నుకొచ్చినా అమ్మ మమ్మల్ని అతి విలాసంగా పెరగనిచ్చింది కాదు, మామూలు జీవితమే నేర్పింది మాకు. విలాస జీవితం ఎలా విషాదంగా తయారవుతుందో మా నాన్న చూపిపోయాడామెకు. ఐశ్వర్యం మనిషి నెత్తిన పడగ ఎత్తితే ఎవ్వరూ తిరస్కరించవలసింది కాదు, కానీ ఆ పణిమీద పణి ప్రసరించే మాయ కాంతుల్లోనే మనిషి జీవన మార్గం ఏర్పరచుకుంటే అది పూర్తిగా గోతిలోకి తీసుకుపోయి వదులుతుంది అంత్యంలో. అటువైపు సీట్లలో 3 ఆడవాళ్లు కూర్చున్నారు. ఒక 5 ఆడపడుచు ప్రాధేయపడుతోంది. సంకల్లో చండిబిడ్డున్నాడు కాస్త జరిగి చోటివ్వమని. మా నెత్తిన కూర్చుంటావా? ఇది 3 సీటే, 4 కూర్చున్నాం. ఇంకా ఇరుక్కుని చావమంటావా? విదిలించేసింది కూర్చున్న వాళ్లలో ఒక ఆవిడ. ఆ వరుసలో కూర్చున్న 3 కూలీ నాలీ చేసుకునేవాళ్లే. సీట్లో కూర్చుని మహారాణి ఫోజులు కొడుతున్నారు నిల్చున్న వాళ్ల ముందు. ఆ పిల్లను మీద కూర్చోబెట్టుకో, చోటవుతుంది. బాగుంది, పైసలు నువ్వు ఒక్కదానివే ఇచ్చినావా? మన దేశంలో సోషలిజం ఎక్కడ కనబడకపోయినా ఈ బస్సుల్లో కనబడుతుందండి. జమీందారు బాబు కూర్చునేది ఇదే సీటు, జీతగాడు కూర్చునేది ఇదే సీటు. ఎవరో ఖద్దరు శాల్తీ కూలీముండ, దాని సిగదరగా మగవాళ్ళ నెట్టివేసి ముందెక్కి కూర్చుని దాని జబర్దస్తి చూడు. అసలు గవర్నమెంట్కు బుద్ధెక్కడుంది? నిల్చున్న వాళ్లకు 1 టికెట్టు, కూర్చున్న వాళ్లకు 1 టికెట్టునా? కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఛార్జీకి టికెట్టు పెడితే అది అలా తనాయింతుకు కూర్చునేదా? చివరికి ఒకతడు లేచి చంటిబిడ్డ తల్లికి సీటు ఇచ్చాడు. జీవితం గురించి పాఠాలు నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి జర్నీ ఒకటి చాలండి, వెనుక ఎవరు? గోతాన్లో వేసి మూటగట్టేసినట్టుంది నాయనోయ్. బస్సు కదిలితే బాగుండును, కాస్త గాలాడేది. కానీ డ్రైవరు కండక్టరు పత్తాలేరు. ఏ హోటల్లో దూరి కూర్చున్నారో ప్యాసింజర్లకు విసుగుబుట్టి బెల్గొట్టసాగారు. అందరి సహనాన్ని ఎంతవరకు చూసి 1/2 కానీ బస్సు కదలలేదు. మధ్యాహ్నం 2 అవుతోంది. వినత వాళ్లు దంతనూరు స్టేజీ దగ్గర దిగేటప్పటికీ దాదాపు నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం. బండి లేదు, బండి మనిషి లేడు. కాళ్లకు బుద్ధి చెప్దామా అంది వినత. మగవాణ్ణి, నేను ఓరుస్తా గాని నువ్వు ఇంత ఎండకి ఓరుస్తావా? రాముడు వెళ్ళి బండి కట్టించుకొస్తాడు. సరే అయితే. రాముడికి ఇంటి గుర్తులు చెప్పి పంపారు. ఆ తర్వాత రోడ్డు పక్క చెట్టు కింద ఇద్దరూ మిగిలిపోయారు. జుట్టు రెయ్యిపోయి వాడిపోయిన ముఖంతో శశాంక హోల్డాల మీద కూర్చుంది వినత.
ఈ ఏకాంతంలోని మాధుర్యాన్ని బలవంతంగా తిరస్కరిస్తూ గొంతు సవరించుకున్నాడు శశాంక. నీకో సంగతి చెప్పాలి వినత, ఇప్పటికే ఆలస్యమైపోయింది. అతడి గొంతులోని బరువుకు ఆశ్చర్యంగా చూసింది వినత. అతడు చెప్పబోయేదేమిటో ఆమె ఊహించుకోగలిగింది. నంద మాటలు నమ్మి నేను మీ అమ్మగారికి ఏకంగా మాటిచ్చాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. తను మరెవరినో ప్రేమించానని, ఈ సంబంధం ఒప్పుకోనని చెప్పాడు. నన్ను పంపుతూ వాడు మనసులో పెట్టుకున్నదొకటి, అన్నయ్యకు పిల్ల నచ్చకపోతే తనిప్పుడే బయటపడే అవసరం లేదని ఎత్తువేశాడు వాడు. కానీ నేను సంబంధం ఖాయం చేసుకొచ్చానని చెప్పేటప్పటికీ ఇహ బయటపడక తప్పింది కాదు వాడికి. నంద ఏ మనసులో పెట్టుకుని ఇతన్ని పెళ్లి చూపులకు పంపాడో అది నంద నోటి నుండే విన్నది వినత. ఓహ్, మాస్టారు అందంగా అబద్ధం ఆడేయగలరు అనుకుంది. ఆ సంగతి ఇంత ఆలస్యంగానా చెప్పడం మాస్టారు? ఈ సంబంధం నిశ్చయమైందని అమ్మ అందరితోనూ చెప్తోంది. మీ అమ్మగారు కూడా ఆ సంగతి బయటపెట్టలేదు. ఎందుకని? అమ్మ చెప్పలేదంటే నంద మనస్సు మార్చుకోవచ్చని ఆశ కావచ్చు. నేను చెప్పాలని ఆవేళ నువ్వు పుస్తకాల కోసం పిల్లవాణ్ణి పంపినప్పుడు నిన్నే రమ్మని చెప్పి పంపాను, నువ్వు రాలేదు. తర్వాత చెప్పేందుకు అవకాశం వచ్చింది ఇప్పుడే. మరో అబద్ధం, ఎన్ని ప్రశ్నలు వేసినా తన పాత్ర బయటపెట్టుకోడని తెలిసిపోయింది వినతకు. ఎంతోసేపు కాకుండానే బండి వచ్చేసింది. బండి సగం దూరంలోనే ఎదురైందిట రాముడికి. బండి వేళకి బయలుదేరిందిట గాని బండి గిర్రచీల ఊడిపోయి ఆలస్యమైందిట తోవలో. ఇంటి ముందు బండి ఆగింది. వినత దిగి, మీరు దిగండి మాస్టారు, చల్లబడ్డాక వెడుదురు గాని అంది. సరాసరి వెళ్ళిపోవచ్చు, దిగడము ఎక్కడము. అలివేలమ్మ యువతలకొచ్చింది. నువ్వా బాబు, లోపలికిరా, సాయంత్రం వెళ్ళవచ్చులే. ఆవిడకి ఇదివరకే తెలుసు సుమతి కొన్నూరు వచ్చిందన్న సంగతి. కొన్నూరు ఇక్కడికి చాలా దగ్గర. మీరు దిగక తప్పదు మాస్టారు. సంబంధం చెడిపోకుంటే కలవబోయే బంధాన్ని బట్టి దిగేవారు కదా. బాంధవ్యమే కలవాలనేముంది? మనకున్న పరిచయం స్నేహభావాన్ని నిలుపుకోలేదా? నువ్వు పెద్దగా పట్టించుకోకపోవచ్చు వినత, కానీ మీ అమ్మగారు, ఆమెకు ప్రాప్తం గురించి నమ్మకం ఎక్కువ మాస్టారు. జరగని దానికోసం పెద్దగా రాగద్వేషాలకు చోటిచ్చే తత్వం కాదు. ఈ మనిషి ఏం చేశాడని కాదు, ఎలాంటి వాడో అని చూసే వివేకం ఉందామెకు. వాళ్ళు మాట్లాడేదేమిటో సరిగ్గా అంతుపట్టకపోయినా శశాంకను దిగమనే బలవంతం పెట్టింది అలివేలమ్మ. సాయంత్రం చల్లబడ్డాక కాస్త ఉపాహారం, టీ తీసుకుని లేచాడు శశాంక. రేపు మీ అమ్మగారిని చూడటానికి నేను అమ్మాయి వస్తున్నామని చెప్పు బాబు. వినత, మీ అమ్మగారికి ఆ సంగతి? నాకు తెలుసు బాబు, పీటల మీద పెళ్ళిళ్లే చెడిపోతున్నాయి కదా. ఏదో ఈ సంబంధం అవుతుందని అనుకున్నావు, కాలేదు, దానిదే ఉంది. మా వినతకు మొగుడు ఎక్కడున్నాడో ఆవిడ నిష్కపటంగా నవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు శశాంక. ఇహ ఇంతటితో సరి ఈ సంబంధం. ఇంతటితో మరి తెగిపోయినట్టే అనుకుంటుంటే మరో విధంగా వీళ్లతోడి అనుబంధం దృఢమై అల్లుకుపోతుందా? కాస్త కలవరంగా అనుకున్నాడు శశాంక. సూట్ కేస్ హోల్డర్ రాము ఇంతకుముందే పట్టుకెళ్ళిపోయాడు. బండి అక్కర్లేదని కాలినడకనే ప్రయాణమయ్యాడు శశాంక. వస్తాను వినత, వస్తానమ్మా. అతడు కనిపించే వరకు చూస్తూ గుమ్మం పట్టుకుని అలా నిలబడిపోయింది వినత. అలివేలమ్మగారు, ఆ అమ్మాయి వచ్చేసినారండి. మధ్యాహ్నం 2 అవుతున్నదేమో. సుమతి హాల్లో నడుంబాల్చింది. రాముడి మాట విని ఇవతలకొచ్చింది. గేటవతల బండి దిగి ఇల్లు పరిశీలనగా చూస్తూ వస్తున్నారు తల్లి కూతుళ్ళు. రెండో దిన మీకింకా నా మీద దయ మిగలటానికి నేనేం పుణ్యం చేసుకు పుట్టాను. అయ్యో, అంత మాట ఎందుకు? కాదా, మేం చేసిన పని ఎటువంటిది? మరొకరెవరైనా అయితే మొహం తిప్పి చూసేవాళ్ళా? వినతతో చెప్పిన మాట శశాంక ఆమె చెవిలో వేశాడు. నువ్వు ఆ మాట అంటుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తోందో దినా. నిండు సభలో ద్రౌపదికి మానభంగం జరుగుతోందిట. ఆవిడ భగవంతుడైన కృష్ణమూర్తికి మొరబెట్టుకుందిట. అయ్యో, ఈవిడ ఇలా మొరపెట్టుకుంటుందే, క్రితం జన్మలో ఈ ఆపదకు అడ్డుపడే పుణ్యమేదైనా చేసిందా లేదా? చేయకపోతే నేను చేయగలిగిందేమీ లేదు అనుకున్నట్ట ఆ దేవుడు. ఆవిడ క్రితం జన్మలో ఏం చేసిందా అని వెతికితే ఓ చోట ఓ సూర్యగ్రహణం వేళ నదీ స్నానాలు చేస్తున్నప్పుడు ఓ ముని కౌపీనం నీటి వరవడిలో కొట్టుకుపోయిందిట. భగవంతుడా, ఇదేమిటి? సిగ్గుపడిపోతున్నాడా ముని? ద్రౌపది చూసింది, తన కొంగు చింపి ఇచ్చింది కౌపీనంగా. ఆ గోచిముక్కే ద్రౌపదికి జన్మలో అక్షయ వల్వలై మాన సంరక్షణ చేశాయి. అలా జరగవలసిందేదో జరిగిపోతూ ఉంటుంది. మనం నిమిత్తమాత్రులం.
ఈ గడ్డ మీద బతికే 4 రోజులైనా మనం సహృద్భావంతో మెలగటం పోయి అనవసర అహంకారంతో వేషం రగుల్చుకుని పాపం గుట్టగా పేర్చుకుని ఏం లాభం? ఆ కథతో మొదలైంది వేదాంత చర్చ. గంటలు గడిచినా ఆ చర్చ నుండి బయటపడలేదు. కావాలనుకుని కాలేని బియ్యపు రాళ్ళు. పూర్తిగా అందుకు నేను ఒప్పుకుంటాను దినా. కర్మ సంచితాన్ని బట్టే మన జీవిత చక్ర పరిభ్రమణ జరిగితే జరగవచ్చు. కానీ మనమేమీ చెయ్యలేమని, మరొకటి చేస్తుందని చేతులు కట్టు కూర్చోవడం జ్ఞానవంతుల లక్షణం కాదేమోనని నా అభిప్రాయం. అన్నీ భగవంతుడే అనుకుంటే మనం అప్రయోజకులమైపోతాం. ఓ మహత్కార్యం చేయలేం, ఓ సత్కార్యం చేయలేం, కనీసం మన బాధ్యతలను కూడా ఆత్మవిశ్వాసంతో నెరవేర్చలేం. అందుకు ఉదాహరణ మా తమ్ముడు, వాడి భార్య ఉన్నారు. కుచేలుడికున్నంత సంతానం, అంతకు మించిన దారిద్ర్యము వారిది. పిల్లల భవిష్యత్తులను, వాళ్ల పట్ల తమ బాధ్యతలను భగవంతుడికి వదిలేసి కూర్చున్నారు. పిల్లలు పెరిగారు, ఒక్కొక్కరిని ఒక్కో దోవ తేలుస్తున్నాడు భగవంతుడు. పెద్దవాడు తన పొట్ట తాను చూసుకునే మనిషైపోయాడు. పెద్దది ఎవరితోనో లేచిపోయింది. మరొకడు ఊరు నుండి మాయమైపోయాడు. తక్కిన వాళ్ళు ఎలా తేల్తారో తెలియదు. పెద్దది అంటే హేమలతేనా అనుమానం వచ్చింది వినతకు. లేచిపోయిన మనిషి వీళ్ళ ఇంటికి ఎందుకు వస్తుంది? హేమలత అంటే పెద్దదా? ఏదో ధోరణిలో పడిపోయి ఆ పిల్ల బతుకు బయటపెట్టింది. వెంటనే మాట మార్చేసింది తన ప్రశ్నను వినట్లుగా. కాబట్టి అహం మనిషికి అవసరమే, దాని హద్దులు తెలుసుకుంటే చాలు. ఆ చర్చ అంతటితో ఆగలేదు. చిలువలు పలవలై, వాగై, వరదలై అందులో మహోత్సాహంతో కొట్టుకుపోతూ 2 గంటల తర్వాత కానీ హఠాత్తుగా బయటపడలేదు సుమతి. అరే, మీకింత కాఫీ ఇవ్వటం కూడా మరిచాను అంటూ లేచింది. వంటగదిలోనే అతిథులకు పీటలు వేసింది సుమతి. శశాంక అవతలి గదిలో ఉన్నాడు. ఇచ్చిరా వినత అంటూ జంతికల ప్లేటు వినతి చేతికిచ్చింది. పొద్దుకుంకటానికి ఇంకా 1 గంట టైం ఉన్నప్పుడు లేచింది అలివేలమ్మ. ఈ రాత్రికి ఇక్కడే ఉండక తప్పదు, పొద్దుటికి వెడుదురు గాని. ఉండటానికి అభ్యంతరం ఏముంది కానీ ఇంటి దగ్గర పశువులున్నాయి, వాటికి గడ్డి నీళ్లు చూసేవాళ్ళు లేరు. అయితే వినత నుంచు, రేపు సాయంత్రం పంపిస్తాను. ఉంచుకో, వద్దంటానా? సుమతి రామకోటి రాసుకుంటూ కూర్చుంది. వినత తోచనట్టుగా గదులు చుట్టి వేయసాగింది. తోచటం లేదు. కేశవరావు ఇంటికి వెళ్ళిరా, వాళ్ళ అమ్మాయి విమల ఉంది, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. శశాంక తీసుకెడతాడు, వెళ్ళు. నేనేం తీసుకెళ్తానని చెప్పలేదు. బదులు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది సుమతి. కొడుకుతో మాటలింకా ప్రారంభం కాలేదు. శశాంక ఏదైనా చెప్పినా గోడతో చెప్పినట్లే. అమ్మ ఆ గృహం ఇంకా చల్లారలేదు, ఎన్నాళ్ళు అలుగుతుందో అలగని అనుకున్నాడు శశాంక. వెడదాం పదండి, తోచటం లేదు అంది వినత. పదైతే విమల ముగ్గేసి లాంతరు చిమ్నీలు తుడుస్తోంది. వీళ్ళని చూసి లోపలకు పరిగెత్తింది. మరో నిమిషంలో జానకొచ్చింది. పక్క ఊళ్ళో పురుషోత్తమాచారి లేరు, ఆయన తమ్ముడి కుమార్తె వినతా కుమారి అంటూ పరిచయం చేశాడు శశాంక. నీకిస్తామన్న పిల్ల ఈమె గదూ? గతుక్కుమన్నాడు శశాంక. నాకు కాదు పిన్ని, తమ్ముడికి. మరి నువ్వు ఒప్పుకొని పిల్లెవరు? పిల్ల లేదు, పీచు లేదు పిన్ని. ఓ దొంగ నవ్వు నవ్వేశాడు శశాంక. దొంగవు, అమ్మ చెప్పిందిలే నాకంతా. బాబా ఏడి? పొలం వైపు వెళ్ళాడు. విమల స్టవ్ ముట్టించి చాయ్కి నీళ్లు పెట్టవే. ఇప్పుడు ఎందుకండి, నేను తాగాం, మొహమాటంగా అంది విమల. తాగే ఉంటారు, ఇక్కడ మేము ఇస్తామని తాగకుండా వస్తారా? విట్టు వేసినట్టుగా విరగబడి నవ్వింది జానకమ్మ. ఆమె నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుందో, నవ్వుతున్నప్పుడు పొడువాటి పళ్ళు బయటపడి అంత వికారంగానూ ఉంటుంది. విమల ఉత్త సిగ్గుల కుప్ప. విద్యావతి అనే ఈ యువతితో మాట కలపాలంటే మహాబిడియపడిపోయింది. చీకటి పడుతుంటే వినత లేచింది. బొట్టు పెట్టి ఆకు ఒక్కలు వినత చేతిలో పెట్టి సాగనంపింది జానకమ్మ. తుమ్మమానుల వెనక అందంగా చంద్రోదయమైంది. ప్రకృతిలో వెలుగింకా తగ్గక వెన్నెల స్పష్టం కావటం లేదు. ఈరోజు పున్నమి ఉన్నట్లుంది, స్వాగతంగా అనుకుంది వినత. ఇప్పటికే ఆలస్యమైందన్నట్టుగా ఆదరా బాదరాగా పరిగెత్తుకొస్తోంది ఓ పశువుల మంద. అవి తమను దాటిపోయే వరకు ఊపిరి తిప్పుకోలేకపోయారు వినత, శశాంక. ఇళ్లలో పురిగుడిసెల్లో దీపాలు వెలిగాయి. మరో 10 అడుగుల్లో ఇల్లు చేరుతుంటే వెలుగు క్షీణిస్తూ వెన్నెల బలం పుంజుకుంది. ఆరుబయట నారీగాడు నులక మంచంలో పడుకున్నాడు.
భోజనం అయిందా? పలుకరించాడు శశాంక. ఇంకా కోడలిపిల్ల పిలవలేదు సావి. ఆత్రంగా లేచాడు తాత. ఆ దురసాని ఎవరండి? మనకు కావలసిన వాళ్ళు. కొడుకు తొంగి చూశాడు గుడిసెలోంచి. బాబుగారా, దండాలండి. ఈ బాబుగారిని చూస్తే అంతా ఆ చంద్రశేఖరం బాబుగారిని చూసినట్టే అవుతుంది. మానవుడు ఎక్కడున్నాడో గెన్ని ఏసాలున్నా మనస్సు మాత్రం ఎన్నంటే ఎన్న. ఆ అయ్యకి పిల్లలంటే ఎంత ప్రేమో. సినబాబు అంటే ఆరికింకా ముద్దెక్కువ. ఏం జరిగినా వెళ్ళిపోయేవారు కాదు గాని అమ్మగారు పుస్తలు తెంచి మొహాన కొట్టిండ్రు బాబు. నా మొగుడు చచ్చిండు అని ఆయన ఎదుటే చెప్తే అంత రోషం లేనివాడా? ఆయమ్మ గెంత సీదరించుకున్నా మీద పానంతో ఇల్లు పట్టుకుని ఉన్నాడు. పుస్తి తీసి మొహాన కొట్టినాక మరిక ఇంట పాదం పెట్టలేదు. దొరసాని కూసింత ఓపిక సూయిస్తే గంత పని జరిగేది కాదు. కూడేసిన ముసలోని పిల్చవే లోపల నుండి కోడలి గొంతు. నూతిగట్టిన కాసేపు కూర్చుందాం అంటూ ఆవరణలో ఓ మూలన ఉన్న చేదుడు బావి దగ్గరికి దారి తీశాడు శశాంక. చేదుడు బావి అయినా పెద్దదిగా ఉంది. మంచినీళ్ళతని వస్తుంటారు. నూతి పళ్ళెం మీద తడింక ఆరలేదు. బావిలోకి తొంగి చూసింది వినత. నీలాకాశం, నిండు చంద్రుడు కనిపించాయి. ఇదివరలో ఈ ఆవరణంతా పిచ్చి మొక్కలున్నట్టు నిన్న మొన్నే వాటిని చెక్కేసి బాగు చేసిన గుర్తులున్నాయి. నూతికి సమీపంగా ఓ గంగరేగి చెట్టు, నీటి తడి తగులుతున్న ఓ ఎర్రగన్నేరు చెట్టు ఉన్నాయి. వెన్నెల్లో తరుపత్రాలు తళతళలాడుతున్నాయి. ఇందాకటి మాటలు మన్నం చేసుకుంటున్న వినత నిజంగా మీ అమ్మగారు అలా చేశారా అంటూ ప్రశ్నించింది. నాకప్పుడు చిన్న వయస్సు, చేసిందేమో జ్ఞాపకం లేదు. ఆమె అలా చేసి ఉండదనిపిస్తుంది. ఎందుకని? ఆమె అంత అవివేకిగా కనిపించదు. మాంగళ్యం కోసం ప్రాణం పోయినా ఇష్టపడుతుంది సౌభాగ్యవతి అయిన స్త్రీ. అలాంటిది చేజేతులా మాంగళ్యం తెంచివేసుకోగలదా? తెంచివేసుకుంటుంది తన బిడ్డల భవిష్యత్తు కోసం, మంద్రస్వరాన అన్నాడు. మా నాన్నగారు పూర్తిగా చెడిపోయిన మనిషి. వ్యభిచారం, జూదం, తాగుడు, సకల దుర్గుణ సంపన్నుడు. ఆయన ఛాయలు మా మీద పడితే అంతకు మించిన దుఃఖం మరొకటి ఉండదని ఆమె భావించి ఉంటుంది. పూసి కాయవలసిన కొమ్మలకు ఆవలి కొమ్మ చీడపాకుతుందని తెలిసి చీడపట్టిన కొమ్మను నరికివేసినట్టుగా మా నాన్నగారితోటి అనుబంధం తెంచుకుంది. కళకళలాడే తోటలో కలుపు మొక్కను పెరికివేసినట్టుగా ఆయన నిర్దాక్షిణ్యంగా మాలోంచి తొలగించి వేసింది. కానీ అమ్మకు ఒకటి తెలియలేదు. పిల్లలకు వాళ్ల తండ్రి ఎంతటి దుర్మార్గుడైనా పితృహృదయం పంచే మమతను మరెవ్వరూ పంచలేరని. తండ్రి గురించి చెబుతుంటే అతడి గొంతులో వినిపించిన ఆక్రోషం, ఆవేదన వినతను చెలింపజేసింది. కానీ వినత, నువ్వొకసారి అన్నావు, జ్ఞాపకం ఉందా? స్త్రీ వ్యభిచరించటం ఎంత నైత్యమో జుగుప్సాకరమో, పురుషుడు వ్యభిచరించటము అంతే నైత్యమో జుగుప్సాకరమో అన్నావు. చెడిపోయిన ఆడదాన్ని మగవాడు వదిలేసినంత తేలిగ్గా మగవాణ్ణి ఆడది వదిలేయవచ్చునన్నావు. అమ్మ చేసిందదే. కానీ అమ్మ తను తల్లి కాకపోతే ఆ పని కల్లో కూడా తలపెట్టేది కాదని నా నమ్మకం. మౌనంగా వింటున్నది వినత. నువ్వు చెప్పు వినత, చెడిపోయిన వాళ్ల గురించి మనం అంత భయపడాలా? వాళ్ళు మనలాంటి మనుష్యులే. ఏ దుర్బలక్షణంలోనో వాళ్ళు పతనం కావచ్చు. క్షమించడంలో మన గొప్పతనం లేదా? క్షమించడంలో గొప్పతనం తప్పకుండా ఉంటుంది. కానీ ధర్మం దెబ్బతింటుంది, సామాజిక వ్యవస్థ దెబ్బతింటుంది. తప్పు చేయడం సామాన్యమైపోతుంది, తప్పును ప్రోత్సహించినట్లవుతుంది. అయితే శిక్షించి ధర్మ సంస్థాపన చేయాలంటాం. అవును మాస్టారు, తప్పు తర్వాత శిక్షించలేకపోతే మనిషిలో పాపం రాక్షస రూపం దాలుస్తుంది, సత్ప్రవర్తన అడుగంటిపోతుంది. చెడిపోయిన ఆడది గాని మగవాడు గాని నా దృష్టిలో క్షమార్హులు కారు. అది మనోదౌర్బల్యం వల్లే కలిగిందనుకోండి, పరిస్థితుల ప్రాబల్యం వల్లే జరిగిందనుకోండి. కానీ అలాంటి దుర్బల మనస్తత్వాన్ని నేను క్షమించలేను, అసహ్యించుకుంటాను. మనకు నిజమైన తృప్తి, ఆనందం లభించటానికి నైతిక మార్గాలు ఎన్నో ఏర్పరిచారు మన పూర్వులు. క్షణికోద్రేకంతో పక్కదోవ తొక్కటం ఎవరు హర్షించే సంగతి? ఓ, క్రితం జన్మలో నువ్వు మా అమ్మకు శిష్యురాలివై ఉంటావు. కొంచెం బాధగా నవ్వాడు శశాంక. ఓ చెడిపోయిన మనిషికి ఆశ్రయమిచ్చామని అమ్మ మమ్మల్ని దూరం చేయాలని చూస్తోంది. అప్పటికీ ఇప్పటికీ ఆమె దృక్పథంలో మార్పేమీ రాలేదు. హేమేనా ఆ చెడిపోయిన మనిషి?
తెల్లబోయి చూశాడు శశాంక. అమ్మ చెప్పిందా? ఆమె ఎందుకు చెప్తుంది? మరి ఊహించలేనా? కొత్తగా మీ ఇంట్లో వచ్చి ఉన్న మనిషి ఆమె కదా. నాకు తెలిసిపోయిందని మీకు బాధగా ఉందా? మరీ అంత పై మనిషిగా కనబడుతున్నానా? ఆహా కాదు, నువ్వంటే పరాయి భావం లేదు, కానీ ఆ సంగతి తెలిస్తే హేమ ఎంత నొచ్చుకుంటుందో అనే గాని. పనిగట్టుకు వెళ్ళి ఆమెతో ఈ విషయం నేనేమి చెప్పనులేండి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ విషయం నా నోటితో బయటపడవలసింది కాదు. వరండా బెట్ల మీద నిలబడే వీళ్ళని చూసింది సుమతి. అక్కడేం చేస్తున్నారా? రాత్రివేళ, పురుగు పుట్రా ఉండగలదు, లోపలికి రండి. నూతిగోడ మీద నుండి చెంగున గెంతి వినత ముందు నడుస్తుంటే వెనక నెమ్మదిగా అడుగులు వేయసాగాడు శశాంక. తెల్లచీర కట్టుకున్న వినత వెన్నెల వెలుగులో చిత్రంగా మెరిసిపోతోంది. వెనక నల్లగా బారెడు జడ, ఒళ్లంతా కదిలిస్తూ నడవకపోయినా ఆ నడుం కదలికల్లో చక్కటి టీవీ ఉంది. ఒక్కో కోణంలో ఒక్కో ఆకర్షణ పెట్టాడు భగవంతుడు స్త్రీకి. వీళ్ళనిలా ఓ కేకేసి పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయింది సుమతి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.